మందుల షాపుల్లో మెడికల్ మాఫియా. మీరు చెప్పేది 100% వాస్తవం సార్. ఇక్కడ ఉన్న కంపౌండరు లేకపోతే ప్యూన్ దాన్న ట్రీట్మెంట్ చేసుకోండి. 4 సంవత్సరాలు అభ్యసించిన వ్యక్తి అక్కడ కనబడట్లేదు. పాన్ షాపుల్లో పనిచేసేటోళ్ళు, వైన్స్లో పనిచేసేటోళ్ళు కూడా 100% వాస్తవం. మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏమని ప్రశ్నించాలి? అక్కడ ఆ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడే అసలైన మాఫియా మొదలైంది. ఫెయిల్ అయినా వాళ్లకు పాస్ అయినట్టు సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారు. ఇన్ఛార్జ్ రిజిస్టార్గా ఉన్న వ్యక్తి సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఆయన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. 2009 నుంచి నేను చేశానని చెప్పేసి ఏమైనా కటింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇది పట్టుకొని మీరు ఎక్కడ ఫిర్యాదు చేశారు? ఏమి ఈ రామ్దాన్ అనే వ్యక్తి ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన పేరు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. గోపి అనే వ్యక్తి కూడా వీళ్ళంతా మూకుమ్మడిగా ఆస్తులు తనిఖీ చేస్తే అన్ని బయటకు వస్తాయి. మరీ ఇంత ఘోరంగా జరుగుతున్నా కానీ అదొక అవినీతి పుట్ట. అది ఈయన ఏంటంటే మొత్తం చక్రం తిప్పుతున్నాడు. అంటే ఇవన్నీ ఒక తిమింగలాలు. ప్రజలారా గుర్తించండి, ఇలాంటి మెడికల్ మాఫియా ప్రజారోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.